హలో, వెల్కమ్ టు ఏఐటీ. ఇప్పుడు మన ముందున్నారు, అవసరం లేదు, మీరు చూస్తున్నారు కదా, మాధవీలత గారు. మేడం పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది, సో ఆ పోస్ట్ గురించి మేడం అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం. హలో. సో ఈరోజు కాంట్రవర్సీ అవుతుంది, మొత్తం ప్రపంచం మొత్తం మీ పోస్టే చూస్తుంది. ఎఫ్బీలో అసలు జాతీయ గీతను అవమానించారని మొత్తం వైరల్ అవుతుంది, సో దాని గురించి మీరు ఏమాడతారు? పోస్ట్ చూసావా? చూశాను మేడం. అందులో ఎక్కడ అవమానించాను? సో అంటే అవమానించినట్లేదు, అంటే పరోక్షంగా సర్కాస్టిక్గా మాట్లాడినట్టుందని సో జనాలంతా అభిప్రాయం పడుతున్నారు, సో దాని గురించి మీరేమంటారు? తెలివైన పిల్లోడే కాబట్టి సర్కాస్టిక్గా నేను చెప్పాలంటున్నాను. యాక్చువల్లీ ఫేస్బుక్లో నేను పోస్ట్ పెట్టిన తర్వాత అందరూ హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ అంటాను నేను. అంటే ఒక్కరు ప్రాపర్గా పోస్ట్ని చదివిన లేదు, ఒక ముగ్గురో నలుగురో మాత్రం చాలా ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకున్నారు. సర్కాస్టిక్ వేలో మోడీ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది, దానివల్ల మనకి ఎంత మంచి జరుగుతుంది, మనకు అవన్నీ అక్కర్లేదు కదా, మనం లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటూ ఐటమ్ సాంగ్స్ పెట్టుకొని తిరిగేస్తాము. ఇది నేను చెప్పిన కంటెంట్. ఎప్పుడు రోజు నేను మంచి పోస్టులు చేస్తుంటే నేను పిచ్చతిట్లు తిట్టుకున్నారు, అలా కాదు అని కొంచెం సర్కాస్టిక్గా ఇచ్చింది. సీ, సర్కాజం అనేది పాలిటిక్స్లో ఎప్పుడు చాలా రొటీన్. మనం న్యూస్ పేపర్లో ఉన్న రోజుల్లో కూడా కార్టూన్ ద్వారా సర్కాస్టిక్గా అయితే పొగుడతారు లేదా తిడతారు. ఇది ఇండియాలోనే కాదు, అమెరికాలో కూడా జరుగుతూ ఉంటుంది. సర్కాస్టిక్గా ఒక కార్టూన్ బొమ్మలు వేసి ప్రెసిడెంట్లను తిట్టడం లేకపోతే పొగడడం, నేను కూడా అదే రూట్ ఎంచుకున్నాను. సో ఇందులో తొక్కలో గీతం అన్నారు, ఇది తప్ప తొక్కల గీతం నేను అనలేదు. మనం అనే ఉంటుంది ప్రతి చోట, నేను అని ఉండదు. మనం అంటే మొత్తం, నేను సినిమాకి వెళ్తాను, నేను మొదటి నుంచి చూడాలి, జాతీయ గీతం ముందు నుంచి చూడాలి. అంటే ఈ మధ్య జాతీయ గీతం వచ్చింది, బట్ స్టిల్ మనకు ఉంటుంది కదా టైటిల్ బిఫోర్ నుంచి చూడాలనే ఫీల్, నాకు కూడా ఉంది ఆ ఫీల్ బాగా. వెళ్ళి కూర్చున్నప్పుడు నా అలవాటు, నేను ఒక్కదాన్ని లేచి నిలబడి జనగణము నా అలా పాడను, అక్కడ వాళ్ళు లేచారా అని చూస్తాను, ఎంతమంది లేచారు, ఎంతమంది కూర్చున్నారు. అంటే నా అబ్జర్వేషన్ అనమాట, నిజంగా జాతీయ గీతం వస్తే ఎంతమంది కూర్చుంటున్నారు అని. ఐసా ఒకసారి చూసినప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు పీపుల్ అయితే కూర్చున్నారు జాతీయ గీతం వచ్చినప్పుడు. అంటే కనీస రెస్పెక్ట్ లేదా జాతీయ గీతానికి? అంటే వాళ్ళకి రెస్పెక్ట్ లేక కదా కూర్చున్నారు. అలాంటి వాళ్ళకి అది తొక్కలో గీతం అవుతుంది. వాళ్ళు అంత తొక్కలాగా దాన్ని తీసి పడేశారు, నాకు ఎంత ఇట్లా బ్లడ్ అంతా బాయిల్ అవుతుంది సర్ సర్ అని. లాస్ట్ టైం ఏదో సినిమాకి వెళ్ళినప్పుడు యంగ్స్టర్స్ లేవాలరా మా తొక్కలో, ఇప్పుడు లేవాలా అన్నారు వాళ్ళు. నాకు మామూలుగా బీపీ రైజ్ అవ్వలేదు. నాకు మా ఇంట్లో 3 జనరేషన్స్లో ఆర్మీలో ఉన్నారు, విపరీతమైన దేశభక్తి. చిన్నప్పటి నుంచి సుభాష్ చంద్రబోస్ గారిని, భగత్ సింగ్ గారి ఫోటోలు చూస్తూ వెళ్ళాయి. మా ఇంట్లో హాల్లో మా అన్న సుభాష్ చంద్రబోస్ని, భగత్ సింగ్ని పెట్టాడు. నేను ఆంధ్రాలో ఉన్నప్పుడు, నేను బళ్ళారిలో ఉన్నప్పుడు మా ఇంట్లో నేను చూసేది ఇట్లా చూడంగానే ఫస్ట్ వాల్కి అవే ఉంటాయి. అవి చూస్తూ పెరిగింది నాకు. అండ్ ఎప్పటికీ నేను ఐ ఫీల్ లైక్ ఐమ్ దేశీ. నేను మళ్ళీ మళ్ళీ పుట్టినా నేను దేశీగానే పుడతా. ఏ దేశంలో చదువుకున్నా సరే మన దేశ సిస్టమ్ మారాలని కోరుకుంటాను. మళ్ళీ పుడితే కనుక సిస్టమ్ మారితే నేను దేశీగా ఉండడానికి ఇష్టపడతాను. నేను తెల్లమ్మాయికి పుట్టాలను, ఇంకో దేశంలో పుట్టాలని నేను కోరుకున్నాను. అండ్ భారతదేశానికి నేను అంత ఇష్టం. అలాంటిది భారతదేశం అని నాకు గౌరవం ఉండదా? మా తాతగారు ఆర్మీలో చేశారు, మా మామ ఆర్మీ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యారు. రైట్ నౌ మా అన్న దేశానికి సర్వీస్ చేస్తున్నారు, కార్గిల్లో ఉంటున్నారు. ఆ నొప్పి కార్గిల్ వారు జరిగేటప్పుడు మా ఇంట్లో వాళ్ళు మేము ఎంత తీసుకున్నాం మాకు తెలుసు. అయినా సరే మా అమ్మ కార్గిల్ తర్వాత వచ్చేసాయంటే మా అన్న నేను రానన్నాడు. అది దేశభక్తి. మా అన్నకుంటే నాకు ఆటోమేటిక్గా ఉంటుంది, అదే బ్లడ్, మా ఇద్దరిది ఒకటే బ్లడ్. బ్లడ్ అయినప్పుడు ఆ దేశభక్తి ఉంటుంది కదా. మా ఇంట్లో అలానే పెంచారు మమ్మల్ని. అండ్ మొన్న సౌత్ సూడాన్, 2.5 సంవత్సరాల క్రితం సౌత్ సూడాన్ వార్లో కూడా మా అన్న ఉన్నాడు. ఆయన ఫోన్ చేస్తేనే ఆయన బతుకున్నట్లు మాకు లెక్క. ప్రతిరోజు అన్న ఫోన్ చేసి ఆయనకు పాజిబుల్ ఉన్నప్పుడు అంతా రోజు మోడీ గారి గురించి చెప్తారు. డిఫెన్స్ వాళ్ళకి ఎన్ని రైట్స్ ఇచ్చాడు, అసలు ఈరోజు ఆర్మీ తలెత్తుకొని ప్రపంచ దేశాల ముందు నిలబడేంత గర్వకారణంగా నిలబడేంత పనులు మోడీ గారు చేశారు. అలా చిన్నప్పటి నుంచి ఇంజెక్ట్ అయ్యి ఇప్పుడు మా అన్న రోజు నాకు ఇంజెక్ట్ చేస్తుంటే నాకు దేశభక్తి ఉండదా? నేను జాతీయ గీతాన్ని అవమానిస్తాను? ఎవడెవడైతే థియేటర్లో లేవడానికి అబ్బా తొక్కలో ఇప్పుడు లేవాలా అంటే నాకు ఎంత గాలింటది. సో వాళ్ళ గురించి చెప్పాను, దే ఫెల్ట్ ఇట్స్ అ తొక్కలో గీతం. నేను అదే చెప్పాను, మోదీ గారు పెట్టలేదు, సుప్రీంకోర్టు ఇచ్చింది, ఇట్స్ ఇండిపెండెంట్ బాడీ. బట్ మీ అంటే ఒక బీజేపీలో ఉన్నటువంటి ఒక మెంబర్గా అండ్ మోడీ గారి పాలసీ అభిమానించేదానిగా మోడీ గారి హయాంలో జరిగిందా లేదా అంతే. అది ఏం జరిగినా ఏ స్టేట్మెంట్లు వచ్చినా మోడీ గారి హయాంలో జరిగిందనే ఫీల్ అవుతాము. ఆ ఫీల్తో పెట్టాను. మాకు ఎందుకు అయ్యా, మేము ఎందుకు ఈ డెవలప్మెంట్, ఇంకో పోస్ట్ పెట్టా చూడలేదా, మాకెందుకు తొక్కల వచ్చే వరకు మేము రోడ్డు మీద చెత్తేస్తాము, మీరు ఊట్ చేయండి, పిఎంని చేసాం కదా, మేము బిందాసు కూర్చుంటాం, మాకెందుకు రాఫెల్స్ యుద్ధ విమానాలు, ఎవడో వస్తాడు, మేము ఉఫ్ నూపితే
దేశం వేరే దేశాలు ఎగిరిపోతాయి. మాకు ఎందుకు యుద్ధ విమానాలు, మనకి ఎందుకు మన సోల్జర్స్ ఆవడం, 50 ఇయర్స్ ఆఫ్ డెవలప్మెంట్ మనకి ఎందుకు? ఇలా మోడీ చాలా దుర్మార్గుడు తెలుసా. దేశ ఇంకో 50 సంవత్సరాలు దేశం బాగుండడానికి దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నారు ఆయన. మనకి ఎందుకు 50 సంవత్సరాల డెవలప్మెంట్ అంటాను. యాజ్ ఎ బీజేపీ మెంబర్గా ఐ ఫీల్ లైక్ దిస్, ఎందుకు మనకు డెవలప్మెంట్? సో రఫల్ గురించి కొద్ది పక్కన మళ్ళీ ఈ నేషనల్ గీతం, ఈ జాతీయ గీతం గురించి ఉందన్నారు మేడం. సో ఇప్పుడు ఈ చూసే ప్రేక్షకులు ఏమంటారంటే, అసలు జాతీయ గీతం సినిమా హాల్లో ఎందుకు ప్లే చేయాలని మీకు తెలుసా అని కింద కమెంట్స్ కూడా వస్తాయి. సో దాని గురించి మీకు నిజంగా పూర్తి అవగాహన ఉందా? నేను నిజంగా అంటే అంత డీప్గా నేను ఫీల్ అయ్యి అది చేయలేదు. కానీ రోజు రోజుకి మనుషుల్లో భారతీయత భావం కొంచెం తగ్గుతుంది, దేశభక్తి భావం కూడా తగ్గుతూనే ఉంది, ఎవరి లైఫ్ వాళ్ళకి అయిపోతుంది. మన భారతదేశ జాతీయ గీతాన్ని ప్రపంచ దేశాలు మొత్తం మెచ్చుకున్నాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ యూనో నేషనల్ ఆంథమ్ అని చెప్పేసి మొన్న కూడా మనకు అనౌన్స్ చేయడం జరిగింది. మనం కూడా చాలామంది ఓట్లేసాం ఆన్లైన్లలో బెస్ట్ నేషనల్ ఆంథమ్ అని. వీ ఫీల్ ప్రౌడ్ మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ అంత మంచి నేషనల్ ఆంథమ్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాలంటే ఎంతసేపు పారడ్ గ్రౌండ్స్లో, స్కూల్స్లో, కాలేజెస్లో ఇంతేనా దాన్ని మర్చిపోవడం? నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పమండి. మొన్న మొన్న జగన్ గారు ఆయన టీము నేషనల్ ఆంథమ్ ఎలా పాడారో దయచేసి మీరు యూట్యూబ్లో ఇలా టైప్ చేసి విని తరించండి ఎవరన్నా ఉంటే. ఏమంటున్నారు, ఏంటి నువ్వు నేషనల్ ఆంథమ్ మర్చిపోయావా అని కామెంట్ చేస్తాడు. ఈడికొచ్చా ఈడేం చేస్తాడు అంటే, నీకు వచ్చా అంటే ఇప్పుడు గూగుల్ చేస్తాడు, రైట్? నేషనల్ ఆంథమ్ లిరిక్స్ అని చెప్పి గూగుల్ చేస్తాడు. ఇది కాదు కదా కావాల్సింది. మనం భారతీయత భావాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం వాట్ ఐ ఫీల్, నేను థియేటర్కి వెళ్తే ఏవో 100 ఆలోచనలతో పోతాం. ఆ సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఏవో యాడ్స్ వేస్తారు కమర్షియల్, దానికి ముందు నేషనల్ ఆంథమ్ వేసినప్పుడు మనకు తెలియకుండానే ఒక ప్లెజెంట్ ఫీల్ మనలో వచ్చేస్తుంది. ఒక మన బాడీ కూడా తెలియకుండానే దేశభక్తితో నిండిపోతుంది. అది నిండినప్పుడు ప్లెజెంట్ ఫీల్ ఆటోమేటిక్గా వచ్చి హాయిగా కూర్చొని ప్రశాంతంగా సినిమా చూస్తారు. సో దేశభక్తి భావాన్ని నింపే పాటని థియేటర్లో వేస్తే ఎక్కడ వేస్తే నొప్ప ఒక నిమిషం నిలబడడానికి ఏమైపోయింది అంటే, వయసులో ఉన్న కుర్రాళ్ళు ఇప్పుడు ముసలోళ్ళు లేవలేని వాళ్ళు వాళ్ళంటే అబ్బా ఇప్పుడు పాపం థియేటర్లో లేచి నిలబడ్డాము కుర్రోళ్ళు తొక్కలో లేవాలా అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ నాకు ఏ రేంజ్లో కాలింది, ఆ కాలిందంతా ఈరోజు పెట్టా. సో ఫస్ట్ పోస్ట్ గురించి విన్నారు కదండి. సో మేడం ఇప్పుడు సెకండ్ పోస్ట్ గురించి మాట్లాడదాం, రఫేల్ గురించి మాట్లాడదాం. సో ఆ స్కామ్ అని అందరూ అంటున్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటున్నారు, మీరు బీజేపీలో ఉండి ఆ రఫేల్ని బయటికి తీసి దాన్ని మళ్ళీ స్వచ్ఛ భారత్తో పోల్చారు కదా ఆ పోస్ట్లో. స్వచ్ఛ భారత్తో పోల్చలేదు, మోడీ గారు చేసినటువంటి దుర్మార్గాలు పాయింట్ టూ. సో దాని గురించి మీరు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు? అవును, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 120 ఫ్లైట్స్కి మాట్లాడింది, కానీ ఆ ఫ్లైట్స్ ఏంటి, రెడీ టు ఫైట్ ఫ్లైట్స్ కాదు. అవి తీసుకొచ్చి తర్వాత దానికి మళ్ళీ చాలా చేయాలి, చాలా ఫిట్టింగ్లు నట్టింగ్లు అన్నీ చాలా చేయాలన్నమాట. అవన్నీ చేయడానికి మళ్ళీ బోల్డ్ ఎంత ఖర్చు అవుతుంది ప్రజాధనం. అలా కాకుండా మోడీ గారు ప్రభుత్వం వచ్చాక చేసింది ఏంటంటే, వాళ్ళు ప్రపోజల్ మాత్రమే పెట్టినారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, వాళ్ళేమీ ఓకే చేయించుకోలేదు. ఈసారి ఆయన చేసింది ఏంటంటే, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో రిలయన్స్ కంపెనీ, దసాల్ట్ కంపెనీని, ఎక్స్పీరియన్స్డ్ కంపెనీని కొనడం, అండ్ వాళ్ళకి ఆ కంపెనీ వాళ్ళకి ఇంతకుముందు అమెరికాకి యుద్ధ విమానాలు తయారు చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉండడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో 70 సంవత్సరాల్లో చేయలేంది, 4 సంవత్సరాల్లో ఈయన వచ్చి మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో యుద్ధ విమానాలు మేడ్ ఇన్ ఇండియా చేస్తే ఎట్లుంటుంది, ఒక్కసారి ఊహించండి కి రాకుంటుంది ఫ్యూచర్ జనరేషన్కి. అవన్నీ తప్పులు కదా, ఆయన చేయకూడదు అట్లాంటివి. ఆయన ఏం చేయాలంటే రాజకీయం చేయాలి. ఆయన రాజకీయం చేయకుండా దేశాన్ని రక్షిద్దాము, యుద్ధ విమానాలు వేరే మేడ్ ఇన్ ఫ్రాన్స్ కాకుండా మేడ్ ఇన్ ఇండియా లాగా తయారు చేపిద్దాము, రెడీ టు ఫ్లైట్స్ చేపించాలి. అంటే ఇప్పుడు మామూలు ఇంతకుముందు ఉన్న 120 ఫ్లైట్స్ ఏంటంటే ఉంటాయి, తీసుకొచ్చి పార్క్ చేస్తారు, అవి ఎగరవు అనమాట, ఎగిరితే ఫైట్ చెయ్యవు. సో అలాంటివి కాకుండా ఇది అర్థమయ్యే భాషలో చెప్తున్నా, టెక్నికల్ నార్మ్స్లో చెప్పకుండా. ఇదేంటంటే ఈరోజు తీసుకురావస్తే కారు షోరూమ్ నుంచి తీసుకొస్తే మనం డ్రైవ్ చేసినట్లు, ఈరోజు డెలివరీ ఇచ్చేస్తే ఫ్లైట్, రేపు యుద్ధ విమానాలతో ఫైట్ చేసి, అంటే మనకి యుద్ధ విమానాలకు వస్తే అట్లాంటి రెడీ టు ఫైట్ మూమెంట్ ఫ్లైట్స్ని 36 తీసుకుంటే చాలు అని చెప్పేసి ఆయన తీసుకున్నారు. తప్పు కదా, అట్లాంటివి కూడా 120 పెట్టి షో ఆఫ్ చేసి వరల్డ్ మొత్తం చూపించాలి, చూడండి మా దగ్గర 120 ఉన్నాయి ఏమనుకుంటున్నారు మేము అని చెప్పేసి షో ఆఫ్ చేయాలి. షో ఆఫ్ చేయలేదు కదా ఆయన దుర్మార్గుడు. పైగా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో మేడ్ ఇన్ ఇండియా అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఫారిన్ కంపెనీని కొనిపించి ఫ్రాన్స్ వాళ్ళతో మాట్లాడి ఇంత చేశాడు కదా ఆయన, ఎంత పెద్ద దుర్మార్గుడు. ఇంకా స్వచ్ఛ భారత్ ఆయన చేసిన మూడో దుర్మార్గం చెత్త. ఇప్పుడు మనం వెయ్యాల రోడ్డు మీద తింటాం విసిరేస్తాం, తాగుతాం విసిరేస్తాం, బిందాస్ మనం పడేస్తాం. ఆయన ఏం చేయాలంటే అంత మొత్తం దేశమంతా మున్సిపాలిటీని డెవలప్ చేయాలి, బాగా బోల్డ్ అంతమంది ఎంప్లాయిస్ ఇచ్చి మంచి శాలరీలు ఇచ్చి మనం వేస్తుంటాం వాళ్ళు క్లీన్ చేస్తుంటారు, మనం వేస్తుంటాం వాళ్ళు క్లీన్ చేస్తుంటారు.
ఆయనకి తెలియదు ఇంత దుర్మార్గం, అందుకే ఆయన నా దృష్టిలో దుర్మార్గుడు మోడీ. సో మీరు చెప్పిన ప్రాక్టికల్ గా నిజమే. అంటే ఒక 10 మంది మోడీ గారు, మీ అభిప్రాయం ఎలా ఉంటుంది, మోడీ గారి అభిప్రాయం కూడా అలాగే ఉండొచ్చు కదా. అంటే మీకు ప్రతి ఒక్కరు శుభ్రతతో ఉండాలని మీకు ఆ స్వచ్ఛ భారత్ పెట్టారనుకున్నాం. సో మీరు చెప్పిన ప్రకారం చూస్తే, డెప్త్ గా ఆలోచిస్తే దానివల్ల మనకు ఉన్న ఈ నిరుద్యోగ సమస్య కానీ ఇవన్నీ పోతాయి మీరు చెప్పిన ప్రకారం చూస్తే. అంటే ఎలా అంటే, మీరు చెప్పారు కదా జీతాలు ఇవ్వాలని చెప్పేసి, సో దానివల్ల కనీసం అంటే మున్సిపాలిటీ డెవలప్ అవుతుంది, సో ఎగ్జామ్ ఇవి వస్తాయి కదా, జాబ్ ఆపర్చునిటీస్ అన్ని వస్తాయి. సో కానీ ఎందుకు మీరు ఒక బీజేపీ సపోర్ట్ చేస్తే బీజేపీలో ఉండి మోడీ గారు అనాలి, అంటే దుర్మార్గుడు అని మీరు అన్న ఆ పదం ఉంది కదా, సో ఎందుకు అనాల్సి వచ్చింది, ఇన్ని రోజులు బీజేపీతో ట్రావెల్ చేసి ఈ రోజు ఎందుకు చెప్పాల్సి వచ్చిందని? ఎందుకంటే ఆయన దేశానికి మంచి చేయాలనుకుంటున్నాడు, ఇంకొక దేశ భవిష్యత్తుని 50 సంవత్సరాలు గుర్తుంచుకునేలా చేస్తున్నాడు, ఆయనకి రాజకీయం చేయడం రావట్లేదు, అందుకే నా దృష్టిలో దుర్మార్గుడు అయ్యాడు ఆయన. సో అంటే ఇన్ని రోజులు బీజేపీలో ఎంత అబ్జర్వ్ చేశారు మేడం మీరు? డెఫినెట్ గా అబ్జర్వ్ చేశాను, డెఫినెట్ గా ఫీడ్బ్యాక్ తీసుకున్నాను, స్ట్రాటజిస్టుల దగ్గర, అందరి దగ్గర న్యూస్ చూడటం, అన్ని ఫాలో అవటం, కొన్ని నాయకుల ఛానల్స్ వీటిని ఏంటి బయటికి రానివ్వట్లేదు, ప్రాపర్గా జనాలకు రీచ్ అవ్వనివ్వట్లేదు. అట్లీస్ట్ యూట్యూబ్ ద్వారా అన్న చెప్పుకుంటే జనాలకు రీచ్ అవుతుంది, మోడీ ఎంత దుర్మార్గుడో చెప్దామని చెప్పేసి ఇంకా నాకు విరక్తి వచ్చింది అనమాట. ఏహే ఎవరికి కావాలి, ఇక్కడ చదువుకున్నామా, ఫారెన్ వెళ్ళిపోయామా, అక్కడ ఉద్యోగం చేసుకున్నామా, మన లైఫ్ బిందాస్ ఉండిందా, సిస్టమ్ని సరిచేసి పరాయి దేశం వలసలు వెళ్లకుండా ఇక్కడే కొంత అందరినీ టెక్నికల్ టీమ్ని డెవలప్ చేసి, అసలు ఒక సైంటిస్ట్లు అయితే డాక్టర్లు అయితే ఇంజనీర్లు అయితే ఐటీ అయితే పరాయి దేశాలకు ఎక్కువ వెళ్లకుండా ఈ దేశంలో ఉంచాలనే ఆయన ఇంత దుర్మార్గమైన కుట్రలు పొందుతున్నాడు కదా. సో ఇప్పుడు మీరు బీజేపీలో ఉండే దాన్ని క్లీన్ చేస్తారా, లేదా బయటకు వచ్చి ఏదైనా పోరాడతారా దాని గురించి? క్లీన్ చేసేది ఏంటి, నేను అర్థం చేసుకున్నాను మోడీ గారి పాలసీలు నాకు బాగా అర్థమయ్యాయి. ఎంత అంటే నిజంగా సిన్సియర్గా కష్టపడుతున్న వ్యక్తి, పొద్దునుంచి సాయంత్రం దాకా మనం ఒక్క పని చేస్తే నలిసిపోతాం, ఆయన 29 రాష్ట్రాల మీద పనులు చేస్తున్నాడు. అర్థం చేసుకోవడం అంటే స్టూడెంట్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఆయన అర్థం చేసుకోవట్లేదు, ట్యాక్సీలు కట్టమంటున్నారు, ఎంత పెద్ద తప్పసలు. బిజినెస్ పీపుల్ అందరూ ఆయనకు చాలా రివర్స్ అయ్యారు, ట్యాక్సీలు కట్టమంటున్నాడు, పోయింది ఇంత డబ్బులు కట్టాలా, చాలా బాధలు పెడుతున్నాడు. ఇంకా చాలా ఆయన దుర్మార్గాలన్నీ బయట పెడతాను. సో అంటే ఇప్పుడు మీరు బీజేపీ నుంచి బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నారా? మరి బీజేపీ దాంట్లో క్లీన్ చేయాలంటున్నారు, మరి బయటికి రానంటున్నారు, ఎవరు క్లీన్ చేయాలంటున్నారు, ఎవరు క్లీన్ చేయాలి? నా ఇల్లు, నా రోడ్డు, నా ప్రాంతం స్వచ్ఛ భారత్కి పెట్టక ముందు నుంచి నేను ఎప్పుడు పరిశుభ్రంగానే ఉంటాను. అండ్ మన దేశం, నా 3 తరాల నుంచి నా ఫ్యామిలీలో ఆర్మీలో ఉన్నప్పుడు మన దేశ రక్షణ దళం స్ట్రాంగ్గా ఉండాలని నేను కోరుకున్నా. సో పెట్టిన రాఫెల్ గురించి అసలు ఆర్మీలో ఉన్న ప్రతి ఒక్కరు చాలా గర్వంగా కాలు రెగరేసుకొని చెప్పాల్సిన సందర్భం ఉండింది, నాకు కూడా ఉంది, నేను కూడా కాలు రెగరేసుకున్నాను. సో అంటే ఇంకా ఫైనల్ ఇప్పుడు మీరు ఆంధ్ర ఎలక్షన్స్ కూడా మొన్న వెళ్ళొచ్చారు గుంటూరుకి చూసాము, సో ఆంధ్రాలో బీజేపీ తరఫునే ఉంటారంటారా? ఉంటాను, ఏమన్నా డౌట్ అని? అంటే పోటీ చేసే ఆలోచనలు ఉన్నాయా? చూద్దాం, పార్టీ డిసైడ్ చేస్తే ఎక్కడ చేయమంటే అక్కడ చేస్తాం. సో ఫైనల్గా థ్యాంక్ యూ మేడం, మీరు ఇచ్చిన మీ పోస్ట్లకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో నెక్స్ట్ ఆంధ్ర ఎలక్షన్స్లో పోటీ చేస్తారని మంచి క్లియర్ కట్గా చెప్పారు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అధోగతి పట్టింది చూడు నాకు, అసలు నేను పెట్టిన పోస్ట్ని ముగ్గురికో నలుగురికో చాలా బాగా అర్థమైంది, మిగిలిన వాళ్ళకి అర్థం కాలేదు చూడు. నా ఫ్రెండ్సే నాకు ఏదో న్యూస్లో వచ్చాయంట, లింకులు పంపించేశారు, అండ్ దే సెడ్ ఐ యు సీరియస్ యూ లెఫ్ట్ ద బీజేపీ అండ్ దట్ అండ్ దిస్ అన్నారు, అండ్ ఐ ఫెల్ట్ బ్యాడ్, మీరు చదివారా పోస్ట్ అని చెప్పాను, చదవలేదన్నారు, చదివి మాట్లాడాను. సో అన్ఫార్చునేట్లీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఎస్, ఇంకా వెరీ సూన్ మోడీ గారి బోల్డ్ అండ్ దేశానికి మంచి చేయాలనుకున్న దుర్మార్గాన్ని నేను బయట పెడతాను. థ్యాంక్ యూ. హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.